Hi friends, welcome back to our channel. Friends, Odisha Loni, Puri Tira Prantham Lona, E. Prapancha Prasidha Alayam, Vishnu Avataramaina, Krishnudiki, Ankitan Cheya Padindi. E. Puri Jagannathuni Alayam, E. Pavitra Alayanaki Samaninchi, Ipavarku, Science Kuda Chedin Chaleni, Jagannath Puri Alayanaki Samaninchina, Aneka Rahasyamaina, Mariyu, Adbhutamaina Vishalunai. Watini, Nedu, మీకు తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి కొత్త జంజన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఆ భగవానుడి నిజమైన భక్తులు కామెంట్లో హర హర మహాదేవ్ అని రాయండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే బద్రీనాథ్ ధామ్ విష్ణువు యొక్క చార్ ధామ్లలో ఒకటిగా పరిగణించబడుతోంది. అలాగే జగన్నాథ ధామ్ అప్పట్లో విష్ణువుకు భోజనం పెట్టే మహాపుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది. ఒడిశాలోని తీర ప్రాంత నగరం పూరిలో ఉన్న ఈ ప్రపంచ ప్రసిద్ధ ఆలయం విష్ణువు అవతారమైన కృష్ణుడికి అంకితం చేయబడింది. పూరిలోని ఈ పౌరాణిక దేవాలయం చాలా అతీంద్రమైనది. 800 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ పవిత్ర ఆలయానికి సంబంధించి మర్మమైన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. దీనికి సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదు. అందులో ఒక మిస్టరీనే గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండా. సాధారణంగా పగటిపూట గాలి సముద్రం నుంచి భూమికి మరియు సాయంత్రం భూమి నుండి సముద్రంలోకి వీస్తుంది. కానీ ఇక్కడ ఈ ప్రక్రియ రివర్స్ అవుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆలయం జెండా ఎప్పుడు గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో జెండా రెపరెపలాడుతుంది. ఇక తరువాత జగన్నాథుని వంటగది యొక్క రహస్యం. జగన్నాథ దేవాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల ఉంది. ఈ వంటగది రహస్యం ఏంటంటే ఇక్కడ దేవుడి నైవేద్యాలను సిద్ధం చేయడానికి 7 పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచబడతాయి. ఈ పాత్రలను మట్టితో తయారు చేస్తారు. అందులో ప్రసాదాన్ని పొయ్యిపైనే వండుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సమయంలో పైన ఉంచిన పాత్ర యొక్క వంటకం మొదట పూర్తవుతుంది. తర్వాత ప్రసాదాన్ని ఒకదాని తర్వాత ఒకటి క్రిందకు తీస్తారు. పైవన్నీ తీసేలోపు కింద కొండలో ప్రసాదం సిద్ధమవుతుంది. కానీ ప్రసాదం ఎప్పుడూ మారటం వంటిది జరగలేదు. అంతేకాదు, లక్షలాది మంది భక్తులు వచ్చినా ప్రసాదం తగ్గదు, వృద్ధగా పోదు. గుడి మూసేయగానే ప్రసాదం కూడా ముగుస్తుంది విచిత్రంగా. నెక్స్ట్, ఈ గుడి నీడ ఎప్పుడూ కనిపించదు. జగన్నాథ్ ఆలయం దాదాపు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని ఎత్తు 214 అడుగులు. ఏదైనా వస్తువు లేదా మానవుడు, జంతువులు మరియు పక్షులకు నీడ ఉండటం సైన్స్. కానీ లోక ప్రభువైన జగన్నాథుని ఆలయం పైభాగం ఈ శాస్త్ర నియమాన్ని సవాలు చేస్తోంది. ఇక్కడ దేవాలయం పైభాగం నీడ ఎప్పుడూ కనిపించదు. నెక్స్ట్, 12 ఏళ్లలో ఒకసారి విగ్రహాలు మార్చబడతాయి. ఇక్కడ జగన్నాథుని, బలరాముడు మరియు సుభద్రాదేవి విగ్రహాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మార్చబడతాయి. కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. విగ్రహాన్ని మార్చే ఈ ప్రక్రియకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వృత్తాంతం కూడా ఉంది. గుడి చుట్టూ చీకటి అలముకుంది. నగరానికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆలయం వెలుపల సిఆర్పిఎఫ్ భద్రతను మోహరించారు. విగ్రహాన్ని మార్చే పూజారి మాత్రమే ఆలయం లోపలికి అనుమతించబడతాడు. అంతేకాదు, ఆ విగ్రహాల్లో ఎప్పుడూ ఆ శ్రీకృష్ణుని గుండె ఉంటుంది. సో అది కనిపించకుండానే చీకటిగా చేస్తారని, వారు మార్చే సమయంలో ఏదో మెత్తటి పదార్థం చేతికి తగిలి కొత్త విగ్రహంలో కలుస్తోందని పూజారులు చెప్పారు. కానీ అదేంటో ఎవ్వరూ చూడలేదు. కానీ పురాణాల ప్రకారం అది శ్రీకృష్ణుని గుండె అని చెబుతారు. అంతేకాదు, సాధారణంగా పక్షులు, దేవాలయాలు, మసీదులు లేదా పెద్ద పెద్ద భవనాలపై కూర్చుని కనిపిస్తాయి. కానీ పూరి గుడి మీదుగా ఏ విమానము ఎగరదు, ఏ పక్షి కూడా గుడిపైన ఎగరదు, కూర్చోదు. ఇది భారతదేశంలోని మరే ఇతర దేవాలయాలలో కనిపించదు. ఇలాంటివెన్నో సైన్స్కు కూడా అందని మిస్టరీలు ఈ ఆలయంలో దాగి ఉన్నాయి. అది ఫ్రెండ్స్, విన్నారుగా, మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి.
ఇది వాళ్ళ వీడియో. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.